అందరికీ నమస్కారం. నా పేరు మనోహర్. వెల్కమ్ టు సత్యాన్వేషి. మన పరిణామ క్రమం సిరీస్లో 4వ ఎపిసోడ్కి వచ్చేసాము. ఇవాళ మనం డార్విన్ థియరీ గురించి చెప్పుకుందాం. డార్విన్ దగ్గరికి వెళ్లే ముందు మనం క్రితం ఎపిసోడ్స్లో చెప్పుకున్నవి ఒక్కసారి చూద్దాం. మొదటి ఎపిసోడ్లో కొన్ని పదాలకి అర్థం తెలుసుకున్నాము. అలాగే 2వ ఎపిసోడ్లో ఆర్టిఫిషియల్ సెలెక్షన్, న్యాచురల్ సెలెక్షన్ అనే పదాలకి ఉదాహరణలతో సహా అర్థం చెప్పుకున్నాము. 3వ ఎపిసోడ్లో డార్విన్కి ముందు అసలు పరిణామం అనే ఆలోచన ఎలా ఉండేది అని తెలుసుకున్నాము. ఆ ఎపిసోడ్స్ లింకులు అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. లెట్స్ బిగిన్. అన్నిటికంటే ముందు థియరీ అనే పదానికి అర్థం తెలుసుకోవాలి. తెలుగులో పదాలకి ఉన్నట్టే కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలకి కూడా నానార్థాలు ఉంటాయి. కాంటెక్స్ట్ని బట్టి ఆ పదాలని ఎలా వాడాలో తెలుసుకోవాలి. తెలుగులో చెప్పు అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయిగా. ఏ అర్థంలో వాడారో తెలుసుకోవాలంటే మనకి సందర్భం తెలియాలి, అంటే కాంటెక్స్ట్, చుట్టుపక్కల ఉన్న ఆ సెంటెన్స్ తెలిస్తే పదాన్ని ఎలా వాడారో తెలుస్తుంది. అలాగే థియరీ అనే పదానికి మాట్లాడే సందర్భాన్ని బట్టి, చెప్పుకునే సబ్జెక్ట్ని బట్టి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. సాధారణంగా మామూలు ప్రజలు మాట్లాడేటప్పుడు థియరీ అనే పదాన్ని ఏదో స్పెక్యులేషన్ లాగా, ఊహాజనితమైన విషయంలాగా వాడేస్తుంటారు. నా థియరీ కరెక్ట్ అయితే ఈ పాటికి వాడు మన కాలేజ్ గేట్ పక్కన తచ్చాడుతూ ఉంటాడురా, లేకపోతే నాకైతే అది కరెక్ట్ అనిపించట్లేదు బాయ్, నువ్వేమంటావు చెప్పు, ఏదో థియరీ ఉండే ఉంటుందిగా నీకు కూడా. ఇదిగో ఇలాంటి వాడుకలు చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే సైన్స్లో లా, ప్రిన్సిపల్, ఫ్యాక్ట్ ఇలాంటి పదాలను చూసి ఇదిగో ఇవి నిజాలంటే లాస్ ఆఫ్ మోషన్, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఇలా ఉంటేనే అది నిరూపితం అయినట్టు థియరీ అంటే ఊహ అనుకుంటూ ఉంటారు విషయం తెలియని వారు. సరే, థియరీ అనే పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో డిక్షనరీ చూద్దాం. చూసారా, 6 పైన ఉన్నాయి. సో ఇవి థియరీకి ఉన్న, థియరీ అనే పదానికి ఉన్న అర్థాలు అన్నమాట. ఇక్కడ సైన్స్లో థియరీ అనే పదానికి ఎప్పుడు ఆ ఫస్ట్ అండ్ సెకండ్ మీనింగ్స్ ఉంటాయి. ఇదో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ మీనింగ్స్ అన్నమాట. ఎ కొహెరెంట్ గ్రూప్ ఆఫ్ టెస్టెడ్ జనరల్ ప్రపోజిషన్స్ కామన్లీ రిగార్డెడ్ యాజ్ కరెక్ట్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్ అండ్ ప్రిడిక్షన్. అలాగే ఎ ప్రపోజ్డ్ ఎక్స్ప్లనేషన్ హూస్ స్టేటస్ ఇస్ స్టిల్ కంజెక్చురల్ అండ్ సబ్జెక్ట్ టు ఎక్స్పెరిమెంటేషన్. ఈ రెండు థియరీ అనే పదానికి సైన్స్లో వాడుతూ ఉంటారు. సైన్స్ గురించి పెద్దగా తెలియని వాళ్ళు, సైన్స్ పేరు చెప్పుకుని మత ప్రచారం చేసుకునేవాళ్ళు ఇదిగో ఈ చివరి రెండు మీనింగ్స్ని వాడుకుని థియరీ అనే పదానికి అర్థాన్ని వక్రీకరిస్తూ ఉంటారు. అంటే కాన్ఫ్లిక్టింగ్ థియరీస్ ఆఫ్ హౌ చిల్డ్రన్ బెస్ట్ లెర్న్ టు రీడ్ అనే సెంటెన్స్ ఉందనుకోండి, అంటే రెండు వేరువేరు ఊహలు, రెండు వేరువేరు ప్రపోజల్స్ లేదా స్పెక్యులేషన్, ఊహాజనితమైన. సో థియరీ అంటే ఊహే, అది నిజం కాదు అని తేల్చిపాడేస్తూ ఉంటారు. కొన్ని థియరీస్ని మనం చూద్దాం. మ్యూజిక్ థియరీ, థియరీ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్, థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ముందుగా మనం మ్యూజిక్ థియరీ గురించి చూద్దాం. ద థియరీ ఇన్ సైన్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ హౌ సంథింగ్ హ్యాపెన్ ఆర్ హ్యాపెన్స్ ఆర్ విల్ హ్యాపెన్. అంటే హౌ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది థియరీ. వై అనే క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం థియరీ యొక్క ఉద్దేశం కాదు. ఎలా పనిచేస్తుంది, ఎలా పనిచేసింది, ఎలా పనిచేయబోతుంది అనే ప్రశ్నలకి థియరీ సమాధానం చెప్తుంది, కానీ ఎందుకు అంటే అదే ఉద్దేశం కానీ లక్ష్యం కానీ ఎందుకు పనిచేస్తుంది అనేది చెప్పటం థియరీ యొక్క ఉద్దేశం కాదు. ఒక పద్ధతి ప్రకారం సౌండ్స్ చేస్తే ఇది ఫ్రీక్వెన్సీతోనో, ఈ యాంప్లిట్యూడ్తో, ఈ డెప్త్లో, ఈ బేస్లో శబ్దాలు ఒక క్రమ పద్ధతిలో చేస్తే మనకి ఆనందం కలుగుతుంది లేదా భయం కలుగుతుంది అని చెప్పగలదు. కొన్ని కొన్ని సౌండ్ ట్రాక్స్ వింటుంటే మనం ఎమోషన్స్కి లోనవుతూ ఉంటాం. కామెడీ సౌండ్స్, ట్రాజెడీ సౌండ్స్, హారర్ సౌండ్స్ ఇలా అన్నమాట. సో ఎలాంటి సౌండ్స్కి ఎలాంటి ఎమోషన్ వస్తాయి అనేది సైన్స్ చెప్పగలదు. వాటి ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, టెనర్, క్వాలిటీ ఇలా కొన్ని మెజర్మెంట్స్ తీసుకుని
ఈ సౌండ్కి ఈ ఎమోషన్ వస్తుంది అని చెప్పగలదు. కానీ ఈ ఎమోషన్ ఎందుకు వస్తుంది, ఆ ఎమోషన్ ఎందుకు వస్తుంది అని చెప్పటం మ్యూజిక్ థియరీ యొక్క ఉద్దేశం కాదు. అందుకే ఇది మ్యూజిక్ థియరీ. సో నెక్స్ట్ మనం థియరీ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ అనేది చూద్దాం. ఈ థియరీ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ ప్రకారం రెండు ద్రవ్యరాశి గల వస్తువులు ఒకదాని మీద ఒకటి కొంత ఫోర్స్ పెట్టుకుంటాయి, అదే ఆకర్షణగా మనకు తెలుస్తుంది. ఆ రెండు ద్రవ్యరాశి గల వస్తువుల మధ్య ఉన్న ఫోర్స్ని ఈ థియరీ ఆఫ్ గ్రావిటీ, అదే థియరీ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ లెక్క పెట్టగలదు. కానీ ఈ ఆకర్షణ యొక్క ఆంతర్యం ఏమిటి, ఎందుకు ఆకర్షించబడతాయి, ఇలాంటి వాటిని ఆన్సర్ చేయడం థియరీ యొక్క ఉద్దేశం కాదు. ఇక్కడ న్యూటన్ లాస్ ఆఫ్ గ్రావిటీ గురించి కూడా ఒక మాట చెప్పుకుందాం. ఈ న్యూటన్ లాస్ ఆఫ్ గ్రావిటీ చెప్పేది రెండు ద్రవ్యరాశి కలిగిన వస్తువులు ఎంత గట్టిగా ఆకర్షించుకుంటాయో లెక్క వేయటానికి పనికొచ్చే ఫార్ములాస్ని చెప్తాయి. ఓకేనా? సో థియరీ అంటే గుడ్డిగా నమ్మేసేది, ఊహాజనితమైంది అనేది కాదు, బోల్డ్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి కనుక్కున్నదనమాట. ఇకపోతే థియరీ ఆఫ్ ఎవల్యూషన్, జీవులు పరిణామం చెందే పద్ధతి, ఏ విధానాలు అనుసరించి ఈ ఎవల్యూషన్ అనేది జరిగింది, అలాంటివి వివరించడానికి ఈ థియరీ ఉపయోగపడుతుంది. కానీ అసలు ఈ జంతువులు ఇలాగే ఎందుకు పరిణామం చెందాయి, వేరేగా ఎందుకు అవ్వలేదు, మరి ఎవల్యూషన్ అంటే ఇంప్రూవ్మెంట్ అన్నప్పుడు మనిషికి రెక్కలు ఎందుకు పెరగలేదు, కోతులన్నీ మనుషులు ఎందుకు అవ్వలేదు, ఇలాంటి చిరిపి ప్రశ్నలకి జవాబు ఇవ్వటం థియరీ యొక్క ఉద్దేశం కాదండి. అలాంటి ప్రశ్నలకి నేను సెపరేట్గా సమాధానం ఇస్తాను కింద కామెంట్స్లో లేదా సెపరేట్ వీడియోస్లో. కానీ ముందు మనం ఈ ఎవల్యూషన్ అనే థియరీని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కిందటి ఎపిసోడ్లో మనం కొంతమంది సైంటిస్టుల గురించి తెలుసుకున్నాం కదా, వాళ్ళందరూ ఎంతో కొంత డార్విన్ని ప్రభావితం చేశారు. చార్ల్స్ లైల్ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ బుక్ నుండి భూమి వయస్సు లక్షల సంవత్సరాలుగా తేలింది. నిజానికి అది వేల కోట్ల సంవత్సరాలు అని ఆధునిక పరిశోధన ద్వారా తెలిసిందనుకోండి. చార్ల్స్ లైల్ అతని సమయానికి లక్షల సంవత్సరాలు అనుకున్నాడు. విషయం ఏంటంటే ప్రళయవాదం, కెటస్ట్రాఫిజం అనే ఒక సృష్టివాద ప్రతిపాదనని ఈ చార్ల్స్ లైల్ యొక్క ఆధారంతో తోసిపుచ్చడం జరిగింది. నెక్స్ట్ రాబర్ట్ మాల్థస్ అనే ఆయన రాసిన ఎస్సే ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ చదివాక డార్విన్కి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందండి. డార్విన్ చేసిన అనేక పరిశోధనల తర్వాత ఎన్నో ఏళ్ల పాటు సంపాదించిన నమూనా జంతువులు, శిలాజాలు ఇవన్నీ చూశాక డార్విన్ ఒక పుస్తకం రాశాడు, ఆన్ ది ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్ అనేది ఆ బుక్ పేరు. ఓకే, ఆన్ ది ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్. ఈ పుస్తకం మొత్తం చదివితే అర్థం అవ్వాల్సింది మూడే మూడు ముక్కలండి. ఈ మూడిట్లో మొదటి రెండు గమనించదగిన యథార్థాలు, అంటే మనం లైవ్గా చూడొచ్చు. ఒకటి అనుమితి, అనుమితి అంటే ఇన్ఫరెన్స్ అన్నమాట. సో టూ అబ్జర్వేషన్స్ అండ్ వన్ ఇన్ఫరెన్స్. ఈ మూడు ముక్కలు అర్థమైతే మిగతా ప్రశ్నలకు సమాధానం సులభం అండి. ముందుగా జీవులలో వేరియేషన్ ఉంది. ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లో కూడా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో చూసాం. సో వేరియేషన్ ఈజ్ న్యాచురల్ అమాంగ్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ ద సేమ్ పేరెంట్స్. నెక్స్ట్ ప్రతి జీవి ఎక్కువ పిల్లల్ని కంటుంది, చివరికి బతికే సంఖ్య కంటే చాలా ఎక్కువగా పిల్లల్ని కంటుంది. ఈ విషయం మాల్థస్ యొక్క పాపులేషన్ ప్రిన్సిపల్స్ నుంచి తెలుసుకున్నాడు డార్విన్. యాక్చువల్లీ మనకి కంటికి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం చూస్తే ఎలుకలు, పిల్లులు, పందులు, కుక్కలు ఇలా అన్ని జీవాలు చాలా పిల్లల్ని కంటాయి, వాటి జీవితకాలంలో చాలా పిల్లల్ని కంటాయి. కానీ కొన్ని జంతువులు మాత్రమే బతుకుతాయి. ఓకే, ఆర్గానిజమ్స్ మేక్ మోర్ ఆఫ్ స్ప్రింగ్ దాన్ రిక్వైర్డ్ టు కీప్ ద పాపులేషన్ స్టేబుల్. నెక్స్ట్ ఓన్లీ సమ్ ఆఫ్ దీస్ విల్ సర్వైవ్ విచ్ హ్యావ్ ఫేవరబుల్ ట్రేట్స్ ఫర్ ది ఎన్వైరన్మెంట్. ఇలా ఎక్కువ పిల్లల్ని కనటం వల్ల ఎక్కువ వేరియేషన్ ఉన్న జీవులు పుడతాయి. సో ఫస్ట్ మనం చూసాం కదా వేరియేషన్ అనేది కామన్ అని, ఎక్కువ పిల్లల్ని కంటే వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని జీవులు మాత్రమే బతికి పునరుత్పత్తి చేస్తాయి, అది మనం ఫస్ట్ సెకండ్ పాయింట్స్ రెండు చూస్తే తెలిసిపోతుంది. ఎందుకలా, ఎందుకంటే ఆహారం అనేది లిమిటెడ్ కాబట్టి. అదే మాల్థస్ యొక్క పాపులేషన్ ప్రిన్సిపల్ చూసాం కదా, ఆహారం అనేది లిమిటెడ్, పాపులేషన్ క్యాన్ బికమ్ అన్లిమిటెడ్. సో ఇక్కడ మనకి కాంపిటీషన్ ఉంటుంది, చివరికి బతికేవి కొన్ని మాత్రమే, కాంపిటీషన్ బాగా ఎక్కువగా ఉంటుంది.
ఇవండి మన మూడు మెయిన్ పాయింట్స్. ఈ మూడు మెయిన్ పాయింట్స్ నుంచి మరికొన్ని ఆధారాలు తీశాడు. ఇందులోంచి వచ్చిన ఇన్ఫరెన్సెస్ ఏంటంటే, న్యాచురల్ సెలెక్షన్. ఈ న్యాచురల్ సెలెక్షన్ మనం ఆల్రెడీ 2 ఎపిసోడ్లో చూసాం కదా, అదనమాట. న్యాచురల్ సెలెక్షన్ అనేది జీవజాతులని వాటి వాటి పర్యావరణానికి అనుకూలంగా తయారవ్వటానికి ప్రేరేపిస్తుంది. ప్రకృతి పెట్టే ఆంక్షల మూలంగా జీవజాతులు అన్నీ వాటి వాటి పర్యావరణానికి అనుగుణంగా ఒదిగిపోతాయి. దీన్ని మనం అడాప్టేషన్ అనే పేరుతో 1st ఎపిసోడ్లో కూడా చూసాం. అడాప్టేషన్ చేసుకోలేని జంతువులు మరణిస్తాయి. నెక్స్ట్, ఇప్పుడు బతికి ఉన్న జీవజాతులు అన్నీ పూర్వపు జీవజాతుల నుంచి ఈ అడాప్టేషన్ అనే ప్రక్రియ ద్వారా వేరుపడిన జాతులు అనేది ఇన్ఫరెన్స్. ఇది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ నుంచి వచ్చిన ఇన్ఫరెన్స్ అన్నమాట. ఈ పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ అందరికీ బ్రేక్ పడుతుందండి. పెద్ద పెద్ద సైంటిస్టులకు కూడా ఇక్కడే బ్రేక్ పడింది. అడాప్టేషన్ ద్వారా జీవులు జీవులుగా ఎలా మారిపోతాయి? హౌ కెన్ యానిమల్స్ బికమ్ డిఫరెంట్ స్పీషీస్ ఆల్టుగెదర్? చిన్న చిన్న మార్పులు, అంటే మంచు ప్రదేశంలో ఉన్న వాటికి ఎక్కువ బొచ్చు ఉంటుంది, ఎండ ప్రదేశంలో లేదా వేడి ప్రదేశంలో తక్కువ బొచ్చు ఉంటుంది, ఇలాంటివి నమ్మటం చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఒక బల్లి, ఒక ఏనుగు ఒకప్పుడు ఒకే జంతు జాతి నుంచి వేరుపడిన జాతులు అని ఆలోచించడానికే మనసు ఒప్పుకోదు, అంతే కదా. దీస్ టూ యానిమల్స్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. ఈ ఇబ్బందిని అధిగమించడానికి మనం ఈ డార్విన్ థియరీని మరో కోణంలో చూద్దామండి. ఓకే, లెట్స్ ట్రై అండ్ థింక్ ఇన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్. సో ఇందాక మనం చూసిన అబ్జర్వేషన్స్, ఇన్ఫరెన్సెస్ని ఇంకో రకంగా ఆర్గనైజ్ చేద్దాం. ఓకే, 5 పాయింట్స్ చేద్దాం ఈసారి. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఎక్స్పోనెన్షియల్ ఫర్టిలిటీ. ఎక్స్పోనెన్షియల్ ఫర్టిలిటీ అంటే ఎలాంటి అడ్డుకట్ట వేయకపోతే ఏదైనా ఒక జీవికి పుట్టిన ప్రతి బిడ్డ బతికి మళ్ళీ పునరుత్పత్తి చేసిందనుకోండి, అలా గనక చేస్తే ఆ జీవి యొక్క జనాభా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుంది. ఓకే, అంతులేనంతగా పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక సాల్మన్ చేప సంవత్సరానికి 2000 నుంచి 5000 గుడ్లు పెడుతుందండి. దీన్నే జనా అంటారు. చేపలు తినేవాళ్ళకి బాగానే తెలిసి ఉంటుంది ఇది. ఓకే, 2000 నుంచి 5000 గుడ్లు సంవత్సరానికి, గుర్తుపెట్టుకోండి. ఈ చేప చూసారా, విచిత్రంగా ఉంది, ఇంత పెద్దగా ఉంది కదా. దీన్ని ద ఓషన్ సన్ఫిష్ అంటారు. ఇట్స్ కాల్డ్ మోలా ద ఓషన్ సన్ఫిష్. ఇది సంవత్సరానికి 300 మిలియన్, 30 కోట్ల గుడ్లు పెడుతుందండి. 30 కోట్ల గుడ్లు సంవత్సరానికి పెడుతుంది. అన్ని గుడ్లు, ఈ పెట్టిన 30 కోట్ల గుడ్లు పుట్టి పిల్లలు పెద్ద అవుతాయా? అసలు అయ్యాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వాటిలో సగం ఆడచేపలు సగం మగచేపలు అయితే, ఆ ఆడచేపలన్నీ ఒక్కోటి మళ్ళీ 30 కోట్ల గుడ్లు పెడితే, అసలు 3-4 ఏళ్లలో ప్రపంచం సముద్రం అంతా ఈ చేపలతోనే నిండిపోవాలి. కరెక్టే కదా? కానీ అలా జరగదు. ఎందుకు? చాలా వరకు చచ్చిపోతాయి. ఎంతవరకు చచ్చిపోతాయి అంటే ఆల్మోస్ట్ 99.9% చచ్చిపోతాయి. కానీ బతికి పెద్ద అయిన మోలా ఫిషెస్ అన్నీ కూడా మళ్ళీ అన్నిన్ని గుడ్లు పెడుతూనే ఉంటాయి. ఎందుకలా? ఆల్ యానిమల్స్ ఆర్ యూజింగ్ లా ఆఫ్ యావరేజెస్. ఎలాగూ అన్నిన్ని చచ్చిపోతాయని తెలుసు కాబట్టి అన్నిన్ని లక్షల గుడ్లు, అన్నిన్ని కోట్ల గుడ్లు పెడుతూ ఉంటాయి. ఈ పాయింట్ చెప్పేది ఏంటంటే, దెర్ ఈజ్ అ పొటెన్షియల్ టు ఇంక్రీజ్ ద పాపులేషన్ ఎక్స్పోనెన్షియల్లీ. సో పొటెన్షియల్ ఉంది. ఫుడ్ కనుక దొరికే పని అయితే అన్లిమిటెడ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. జనాభా అన్లిమిటెడ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్, స్టేబుల్ పాపులేషన్ సైజ్. అన్నన్ని లక్షల కోట్ల గుడ్లు పెట్టినా, అన్నన్ని పిల్లల్ని కన్నా సరే, జంతువుల జనాభా సాధారణంగా వాటి వాటి పర్యావరణానికి అనుగుణంగా ఈక్విలిబ్రియంలోనే ఉంటాయి, సమతులంగానే ఉంటాయి. ఒక అడవిలో లక్షల్లో కోట్లల్లో పులులు ఉండటం అనేది జరగదు, పదుల్లో వందల్లో మాత్రమే ఉంటాయి. ఒక అడవిలో లక్షల్లో కోట్లల్లో పులులు ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అసలు అన్నన్ని క్రూర మృగాలు తినటానికి ఎన్నెన్ని కోట్ల శాకాహార జంతువులు కావాలి? మళ్ళీ అన్నన్ని కోట్ల శాకాహార జంతువులకి ఎన్నెన్ని వేల కోట్ల చెట్లు, ఆకులు, గడ్డి పొదలు కావాలి? సో పాపులేషన్ అనేది కొన్నిసార్లు హద్దు మీరినట్టు అనిపించినా సరే, ఓవరాల్గా యావరేజ్ తీసుకుంటే ఒక ఈక్విలిబ్రియంలోనే ఉంటాయి. చెట్లు, మొక్కలు, గడ్డి ఇలాంటివి చాలా ఎక్కువగాను, ఒకంత తక్కువగా శాకాహార జంతువులు, ఇంకొంచెం తక్కువగా మాంసాహార జంతువులు ఉంటాయి. సో పాపులేషన్స్ జనరల్లీ రిమైన్ స్టేబుల్ వన్స్ దే రీచ్ అ సర్టన్ సైజ్.
నెక్స్ట్ లిమిటెడ్ రిసోర్సెస్. ఇది మనకు తెలిసిందే, ప్రకృతిలోని వనరులకి పరిమితులు ఉంటాయి. అన్లిమిటెడ్ అయితే కాదు కదా, ఇందాకటి పాయింట్లో చెప్పుకున్నట్టు అంతులేని ఆహారం ఉండటం అంటూ జరగదు. సో ఏదైనా ఎంతో కొంత లిమిటేషన్లో ఉంటుంది. న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ అంటే అది ఆహారం కానీ స్థలం కానీ జత కట్టడానికి ఆపోజిట్ సెక్స్ జంతువులు కానీ ఇవన్నీ న్యాచురల్ రిసోర్సెస్ కిందకే వస్తాయి. ఓకే, ఇక జీవకోటి యొక్క పారంపర్య గుణం యాంగిల్లో చూద్దాం. ఏ ఒక్క జంతువు ఇంకొక జంతువుని పోలి ఉండదు, వేరియేషన్స్ ఉంటాయి. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన ఏ పిల్లలు ఒకలాగా ఉండరు. దిస్ ఈజ్ వేరియేషన్. సో ఇన్ని వేరియేషన్స్లో కొన్ని డిసడ్వాంటేజ్గా ఉంటాయి, కొన్ని అడ్వాంటేజ్గా ఉంటాయి. అడ్వాంటేజ్గా ఉన్న వేరియేషన్స్ ఉన్న జంతువులు పునరుత్పత్తి చేస్తాయి, డిసడ్వాంటేజ్ అయిన వేరియేషన్స్ ఉన్న జంతువులు అంతరించిపోతాయి లేదా మైనారిటీలోకి పడిపోతాయి. సో ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ఇండివిజువల్స్ ఇన్ ఎ పాపులేషన్ హ్యావ్ వేరియేషన్స్ అండ్ సమ్ ఆర్ అడ్వాంటేజెస్ అండ్ సమ్ ఆర్ డిసడ్వాంటేజెస్. లాస్ట్ పాయింట్ చాలా సింపుల్ అండి, మోస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇన్హెరిటబుల్. రైట్, ఇది మనకు తెలిసిందే, వేరియేషన్స్ హెరిడిటరీగా పిల్లలకి సంక్రమిస్తాయి. ఈ ఐదు మనం చూడగలిగే అబ్జర్వేషన్స్, అంటే ఇవన్నీ మనకి కంటికి కనిపిస్తాయి, ఒకసారి ప్రకృతిని అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తాయి, ఇవి ఊహాగానాలు కావు. ఓకే, ఈ అబ్జర్వేషన్స్, ఈ ఐదు అబ్జర్వేషన్స్ని మనం ఇన్ఫరెన్సెస్గా తయారు చేస్తే మూడు ఇన్ఫరెన్సెస్ వస్తాయండి. మొదటిది, పుట్టిన ప్రతి జీవి చివరిదాకా బతకదు. కోట్ల కొద్దీ గుడ్లు పెట్టినా, డజన్ల కొద్దీ పిల్లలు పెట్టినా, చివరికి వయసులోకి వచ్చి మళ్ళీ పిల్లల్ని కనే జంతువులు బాగా తక్కువ. దీనికి కారణం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ప్రతి జంతువు తన జాతిలోని తోటి జంతువులతో ఇతర జంతువులతో ఆహారం కోసం పోటీ పడటం, శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవటం, ప్రతి జంతువు జీవితాంతం చేసేది ఇదే, ఇదే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. రెండవది, కొన్ని జీవులకి బతికి పిల్లల్ని కనే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాటి జీవజాతిలోని మిగతా జంతువుల కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది వాటిలో ఉన్న వేరియేషన్ కావచ్చు. దీన్ని సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటారు. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే బాగా బలంగా ఉన్నాయి బతకటం అని కాదు, ఆ పర్టిక్యులర్ ఎన్వైరన్మెంట్కి ఆ పర్టిక్యులర్ సందర్భంలో కొన్ని జంతువులకి ఎక్కువ పిల్లల్ని కనే అవకాశం దక్కుతుంది. మేబీ ఒక సైడ్ ఆఫ్ ఫారెస్ట్లో ఎక్కువ ఫుడ్ దొరికింది, ఇంకొక సైడ్ ఆఫ్ ఫారెస్ట్లో బాగా తక్కువ ఫుడ్ ఉంది. సో ఎక్కువ ఫుడ్ దొరికే ఫారెస్ట్ దగ్గర పెరిగే జంతువులు ఎక్కువ పిల్లల్ని కనే అవకాశం ఉంటాయి. తక్కువ ఆహారం ఉన్న సైడ్ స్లోగా వాటి కౌంట్ తగ్గిపోతుంది, వేరియేషను తగ్గిపోతుంది. సో ది యానిమల్స్ దట్ ఆర్ మోస్ట్ లైక్లీ టు సర్వైవ్ అండ్ పాస్ ఆన్ ద జీన్స్ ఆర్ ద మోస్ట్ అడాప్టెడ్ టు దేర్ న్యాచురల్ హ్యాబిటాట్. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే మోస్ట్ అడాప్టెడ్ టు దేర్ న్యాచురల్ హ్యాబిటాట్. ఫైనల్ ఇన్ఫరెన్స్ ఏంటి అంటే, ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కానీ ఈ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ కానీ ర్యాండమ్గా జరగవండి. ప్రకృతిలోని సెలెక్షన్ ప్రెషర్ కారణంగా జీవులు ప్రస్తుతం మనం చూస్తున్న విధంగా కొన్ని తరాల వ్యవధిలో తయారయ్యాయి. ఒక మంచులో బతికే జంతువుని ఎడారికి తీసుకొస్తే కొన్ని రోజులకే చచ్చిపోతుంది, అలాగే ఒక ఎడారి జంతువుని మంచులోకి తీసుకుపోతే అది చచ్చిపోతుంది. ఎందుకు? ఎవ్రీ యానిమల్ ఈజ్ అడాప్టెడ్ టు ది ఎన్వైరన్మెంట్ దాట్ ఈజ్ ఇట్స్ హోమ్. మళ్ళీ అక్కడికే వచ్చాగాం కదా, ఇన్ని కబుర్లు చెప్పినా సరే జాతులు ఎలా వేరుపడ్డాయి, స్పీషియేషన్ రెండు వేరు స్పీషీస్ ఎలా తయారయ్యాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కష్టాలు పడుతూనే ఉన్నాం. ఇన్ని చేసినా సరే మనం మళ్ళీ అక్కడికి వచ్చి ఆగాం. ఓకే, ఇప్పుడు మనకి ఆధారాలు కావాలి. ఊరికే ఒక కొన్ని అబ్జర్వేషన్స్ని పెట్టుకుని ఇన్ఫరెన్సెస్ అని కథలు లేస్తే సరిపోదు కదా, మనం కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూడాలి. ఏనుగులు. ఓకే, ప్రపంచంలో 2 మేజర్ గ్రూప్స్ ఆఫ్ ఏనుగులు ఉన్నాయండి, 2 ప్రధాన జాతుల ఏనుగులు, ఆఫ్రికన్ ఎలిఫెంట్ అండ్ ఏషియన్ ఎలిఫెంట్. ఈ రెండిట్లో ఏ ఏనుగుని చూపించినా సరే దీన్ని ఏనుగు అని సింపుల్గా తేల్చేస్తాం, ఎందుకంటే మనకి తెలిసింది ఏనుగు అంటే పెద్దగా ఉంటుంది, పెద్ద చేటంత చెవులు ఉంటాయి, ఒక తొండ ఉంటుంది, దంతాలు ఉంటాయి, పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి. కానీ ఈ రెండింటిని పక్క పక్కన పెట్టి చూడండి ఎన్ని రకాల తేడాలు ఉన్నాయో. ఏషియన్ ఎలిఫెంట్కి సింగిల్ లిప్ ఉంటుంది,
ఆఫ్రికన్ ఎలిఫెంట్కి రెండు ఉంటాయి, వెనక కాళ్ళకి నాలుగు గోల్డ్ ఉంటాయి. ఏషియన్ ఎలిఫెంట్కి వెనక కాళ్ళకి మూడే గోల్డ్ ఉంటాయి ఆఫ్రికన్ ఎలిఫెంట్కి. సో ఇలాగా చాలా తేడాలు ఉంటాయి. ఈ తేడాలు ఎంతగా డిఫరెంట్ అంటే, ఈ రెండు ఏషియన్ ఎలిఫెంట్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ రెండు వేరు వేరు జాతులు. మనకి మాట ఒకటే, ఏనుగు అని చెప్పి తేల్చేస్తాం ఎలిఫెంట్, రైట్? కానీ ఈ రెండు పిల్లల్ని కనలేవు. ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్తోనే కలుస్తుంది, ఏషియన్ ఎలిఫెంట్ ఏషియన్ ఎలిఫెంట్స్తోనే కలుస్తుంది. ఈ రెండు వేరు వేరు జాతులు, దే ఆర్ నాట్ ద సేమ్. ఈ రెండు జాతులకి ఉన్న కామన్ ఆన్సెస్టర్ 3.5 మిలియన్ ఇయర్స్ నుంచి 7 మిలియన్ ఇయర్స్ మధ్య ఉండేది అని సైంటిస్టులు భోగట్ట. ఆఫ్రికాలోని ఏనుగు జాతి గుంపు ఒకటి వేరుపడి వలసపోయి ఏషియా ప్రాంతంలోకి వచ్చినట్టు శిలాజాల ఆధారంగా తెలుస్తుంది. 35 లక్షల, ఇందాక అంటున్నాం కదా 3.5 మిలియన్ అంటే 35 లక్షల సంవత్సరాలు నుంచి 70 లక్షల సంవత్సరాలు. 35 లక్షల సంవత్సరాలు అంటే ఎంతో చూడండి, ప్రతి 50-60 ఏళ్లకి ఒక ఏనుగు తరం. సుమారుగా 50-60 ఇయర్స్ పర్ జనరేషన్ లెక్క పెట్టుకుంటే 70 నుంచి 115 వేల తరాలు. ఏషియన్ ఎలిఫెంట్ ఆఫ్రికన్ ఎలిఫెంట్కి ఉన్న కామన్ ఆన్సెస్టర్ మధ్య 70 వేల నుంచి 115 వేల తరాల క్రితం ఈ రెండు రకాల ఎలిఫెంట్స్కి పేరెంట్ ఒకటే. ఇన్ని తరాల్లో ఏషియా ప్రాంతంలోని జీవితానికి అలవాటు పడిపోయి ఉన్న ఏనుగులు మరికొన్ని చిన్న చిన్న జాతులుగా వేరుపడ్డాయి. సో ఆఫ్రికన్ ఎలిఫెంట్స్లో కూడా 2 రకాల ఎలిఫెంట్స్, ఏషియన్ ఎలిఫెంట్స్లో 4 రకాల ఎలిఫెంట్స్ ఉన్నాయండి, రైట్? వీటిలో కొన్ని కొన్ని దే కెన్ ఇంటర్బ్రీడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎలిఫెంట్ శ్రీలంకన్ ఎలిఫెంట్ ఈ రెండిటికి పిల్లలు కనే అవకాశం ఉంది. ఈ బోర్నియోకి సుమాత్రన్ ఎలిఫెంట్కి దగ్గర పోలుగులు ఉన్నాయి, సో దే కెన్ మేక్ చిల్డ్రన్. స్పీషియేషన్, అన్ని ఏనుగులే అని మనం ఈజీగా అనుకుంటాం కానీ ఇక్కడ 6 వేరు వేరు రకాల జంతువులు ఉన్నాయండి. 6 డిఫరెంట్ స్పీషీస్, కంప్లీట్లీ డిఫరెంట్ స్పీషీస్. మరో ఎగ్జాంపుల్ చూడండి, పోలార్ బేర్, గ్రిజ్లీ బేర్. సో ఈ గ్రిజ్లీ బేర్ అనేది లోవర్ పార్ట్స్ ఆఫ్ కెనడాలోను రష్యాలోను కనిపిస్తుంది. ఉత్తర ధ్రువానికి కొంచెం దగ్గరగా ఉండే అడవి ప్రాంతంలో ఈ పోలార్ బేర్ కనిపిస్తుంది. ఈ పోలార్ బేర్ అనేది గ్రిజ్లీ బేర్ జాతి నుంచి వేరుపడి సుమారుగా 5 లక్షల సంవత్సరాలు అయింది అని డిఎన్ఏ ఎవిడెన్స్ చెప్తుంది. ఈ పోలార్ బేర్ తిరిగే ప్రదేశం, అదే మంచు ప్రదేశంలో ఒంటి రంగు బ్రౌన్ కలర్లో ఉండుందనుకోండి, అంటే గ్రిజ్లీ బేర్ రంగులో, ఈ బ్రౌన్ కలర్ రంగులో పోలార్ బేర్ ఉందనుకోండి, అలా గనక ఉండుంటే ఆ జంతువుకి ఆహారం దొరికే అవకాశం తక్కువ. ఎందుకంటే దూరం నుంచి కనిపించేస్తుంది, వాటి ఆహారమైన జంతువులన్నీ పారిపోతాయి. అందుకే పోలార్ బేర్ అనేది అడవి ప్రాంతంలో బతకడం కష్టం. ఎందుకు? అడవి ప్రాంతం అంతా బ్రౌన్ కలర్లో ఉంటుంది, చెట్లు చేమలు అలా నేల అంతా బ్రౌన్ కలర్లో ఉంటుంది. వైట్ కలర్ పోలార్ బేర్ గనక రెగ్యులర్ ఏరియాకి వస్తే పోలార్ బేర్ బతకడం కష్టం, రైట్? సో ఈ రెండు వేరుపడిపోయిన, ఒకే జాతి నుంచి వేరుపడిపోయిన బేర్స్ అన్నమాట. ఎవ్రీ యానిమల్ ఈజ్ అడాప్టెడ్ టు ఇట్స్ ఎన్వైరన్మెంట్ దట్ ఈస్ బెస్ట్ సూటెడ్ ఫర్ ఇట్స్ సర్వైవల్ అండ్ రిప్రొడక్షన్. యాక్చువల్గా డార్విన్ థియరీ రాసిన మొదటి పుస్తకం ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్లో అసలు మనిషి పరిణామం గురించి రాయనే లేదండి, అది మరో పుస్తకం యాక్చువల్లీ, డిసెంట్ ఆఫ్ మ్యాన్ అని. ఆ పుస్తకం నుంచి మొదలైంది అసలు రగడ. సృష్టివాదులు మంకుపట్టు పట్టేశారు. డార్విన్ని మొదట్లో వ్యతిరేకించిన సృష్టివాదులు కూడా కొన్ని ఆధారాలు దొరికాక ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్ని నర్మగర్భంగా ఒప్పుకుంటారేమో కానీ ఈ డిసెంట్ ఆఫ్ మ్యాన్ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఒప్పుకోరండి. మనిషి కూడా ఇలాగే పురాతన జీవజాతుల నుంచి వేరుపడి పరిణామం చెందాడు అనే మాట మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ జీర్ణించుకోవట్లేదు అనుకోండి. గుర్తుంచుకోండి, డార్విన్ కూడా దైవభక్తుడే. అప్పట్లో అతనికి దొరికిన శిలాజాలు చాలా తక్కువ, అది కూడా జంతువుల శిలాజాలు దొరికాయి కానీ మనిషికి సంబంధించిన శిలాజాలు దొరకలేదు అప్పట్లో. సో అతను రాసిన ఈ డిసెంట్ ఆఫ్ మ్యాన్ అనే బుక్ ఉంది సార్, దీన్ని బోగట్టాగా తృణీకరించేశారు అందరూ, సృష్టివాదులందరూనీ చాలామంది సైంటిస్టులు కూడా తృణీకరించేశారు, ఎందుకంటే ఆధారాలు దొరకలేదు అప్పట్లో. లెట్స్ టేక్ 1 స్టెప్ బ్యాక్, ఇంకొకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇవన్నీ పిల్లి జాతికి చెందినవి అని మనకి చెప్పకనే తెలుస్తుంది. ఎలా తెలుస్తుందండి?
వై డూ వీ థింక్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ రిలేటెడ్ టు క్యాట్, ఇవన్నీ పిల్లి జాతి అని మనం ఎందుకు అనుకుంటున్నాం? రైట్, ఇది పెద్ద పులి, ఇది చీత, ఇది శివంగి, ఇది అడవి పిల్లి, దీన్ని జాగ్వార్ అంటారు. ఇన్ని రకరకాల పిల్లులు ఉన్నాయి ఇక్కడ. ఇన్ని జంతువులు, ఇవన్నీ పిల్లికి సంబంధించిన జంతువులే, పిల్లి జాతికి చెందినవే అని మనం ఎలా అనుకుంటాం? వాటి ముఖ కవళికలు, నడక, చూపులు, ముఖం యొక్క అమరిక, వేటాడే తీరు, పళ్ళు, రైట్, వగేరా, ఇలాంటివన్నీ చూస్తే మనకి తెలిసిన పిల్లి ఏది, మన డొమెస్టిక్ యానిమల్, మన పిల్లిని చూసారా ఇంట్లో పెరిగేది, ఆ జాతికి బంధువు జాతి అని అర్థమవుతుంది. కానీ ఏ ఒక్క జంతువు కూడా ఇంకో జాతి జంతువుతో కలిసి పిల్లలు కనలేదు కదా. పులి పులితోనే కంటుంది, శివంగి సింహాలతోనే కంటుంది. మరి అన్ని పిల్లి జాతి అని మనం ఎలా తేల్చేసాము? సిమిలారిటీస్ని చూసి, అంతేనా? సిమిలారిటీస్, సమానతలు చూసి ఇవన్నీ ఒకే జాతి నుంచి వేరుపడిపోయిన జాతులు అని చెప్తే పెద్దగా ఇబ్బంది పడరు. ఓ పాసిబుల్ కదా, కొన్ని అడవిలో పెరగటం వల్ల ఒక రకమైన వేట అలవాటైంది, ఇంటి దగ్గర పెరగటం వల్ల ఇంకో రకమైన వేట అలవాటైంది అనుకుని నమ్మే అవకాశం ఎక్కువగా ఉంది. తేడాలు ఎన్ని ఉన్నా వీటి మధ్య ఉన్న సమానతలు ఇవన్నీ పిల్లికి దగ్గర బంధువులే అనే కంక్లూజన్కి మనల్ని తీసుకెళ్తుంది. ఇక్కడ కనిపించే జంతువులు చూడండి, ఇవన్నీ జింక జాతి. సో తెలుగులో మనం తీసుకుంటే వీటిలో ఏది కనిపించినా జింక అనేస్తాం. వీటి కొమ్ముల్లో ఎన్ని తేడాలు వచ్చినా, సైజుల్లో ఎన్ని తేడాలు వచ్చినా ఇవన్నీ జింకకి దగ్గర పోలికలతో ఉన్నవి అనగానే మనకు చాలా ఈజీగా నమ్మకం కలుగుతుంది. ఇవి చూడండి, ఇవన్నీ కుక్క జాతికి చెందినవి, మన ఇంటి దగ్గర ఉండే కుక్కలకి దగ్గర చుట్టాలు అని మనకి ఎవరు చెప్పకపోయినా తెలిసిపోతుంది. సో ఈ జంతువులన్నీ ఒకే జాతి నుంచి వేరుపడిపోయిన జంతువులు, ఇది ఆల్రెడీ డిఎన్ఏ ఎవిడెన్స్తో ప్రూవ్ అయింది. కానీ ఇలా ఎవరైనా చెప్తే అయ్యే ఉండొచ్చు, చాలా ఈజీ కదా, ఎంతో దగ్గర పోలికలు ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయి అని తెలియజేస్తాం. కానీ ఈ పర్టికులర్ జంతువుల దగ్గరకు వచ్చేటప్పటికీ మనిషికి అహం వచ్చేస్తుందండి. వీటిల్లో ఏ జంతువుకి తోకలేదు, అన్నిటికీ రెండు కాళ్ళ మీద నడవటం వచ్చు, అన్నిటి చేతులకి బొటన వేళ్ళు ఉన్నాయి, అన్నిటికీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అన్నిటికీ ఈత వచ్చు, అన్నిటికీ చెట్లు ఎక్కటం వచ్చు, అన్నిటికీ టూల్స్ పరికరాలు వాడటం వచ్చు, అన్నిటికీ సమాజాలు ఉన్నాయి, అన్నీ కూడా పిల్లలకి పాలిస్తాయి, అన్నిటికీ కళ్ళు, ముక్కు, చెంపలు, నోరు, పళ్ళు సుమారుగా ఒకే పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి, అన్నిటికీ ఒంటి నిండా వచ్చింది, మనుషుల్లో తల మీద తప్పించి మిగతా ఒళ్ళంతా బాగా తగ్గిపోయింది, బాడీ హెయిర్ అనేది బాగా తగ్గిపోయింది, కానీ ఒంటి నిండా వెంట్రుకలు ఉన్నాయన్న ఆధారం మనకి మన చేతులను చూస్తే తెలిసిపోతుంది. మరి ఇన్ని సమానతలు కనిపిస్తూ ఉంటే ఒకే జాతి నుంచి వేరుపడిన జంతువులు ఎందుకు కాకూడదు? కుక్కలు, తోడేళ్ళు, నక్కలు ఒకే జాతి నుంచి వేరుపడిన జంతువులు అంటే పెద్దగా ఇబ్బంది పడరు, కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒప్పుకోబుద్ధి కావట్లేదు. అంత అహం ఎందుకు మనుషులకి? ఈ సృష్టివాదుల ఇబ్బంది అంతా తమ మత గ్రంథాల్లో రాసుకున్నది ఎక్కడ అబద్ధమైపోతుందో అనే ఆరాటమే కానీ కంటికి కనిపిస్తున్న సమానతల్ని కూడా తోసిపుచ్చటంలో వేరే ఎజెండా అంటూ ఏది కనిపించదండి. దెర్ హ్యాస్ బీన్ నో సైంటిఫిక్ డిసగ్రిమెంట్. మత గ్రంథాలని అడ్డం పెట్టుకోవడమే తప్ప పరిణామ క్రమాన్ని, దాని యొక్క అవశేషాలని కళ్ళతో చూస్తూ కూడా గుడ్డివాళ్ళలాగా నటించడానికి వేరే కారణం అంటూ ఏది కనిపించదు. డార్విన్ కాలంలో, అంటే సుమారు 150 ఏళ్ల క్రితం, శిలాజాలు చాలా తక్కువగా దొరికాయి. ఎందుకంటే అప్పట్లో వాటిని వెతకాలి అన్న ఆలోచన కూడా లేదు. అది కూడా సృష్టివాదుల చలవే. దేవుడు చేశాడు అనే ఒక రెడీమేడ్ సమాధానం ఉందిగా. డార్విన్కి పూర్వపు జియాలజిస్టులకి, బయాలజిస్టులకి వెతకాలన్న కాంక్ష కూడా ఉద్దేశం ఉండేది కాదు. డార్విన్ సిద్ధాంతం వచ్చాక అప్పుడు వెతకటం మొదలుపెట్టారు, లక్షల్లో ఆధారాలు బయటపడ్డాయి. లిన్నియస్ ప్రతిపాదించినట్టు మనిషికి, చింపాంజీకి చాలా దగ్గర సంబంధాలు ఉండటం గమనించి చింపాంజీ యొక్క జన్మస్థలం ఆఫ్రికా అడవుల్లోంచి వెతకటం మొదలు పెడితే అక్కడ దొరికేయండి, ప్రపంచమంతా ఒక్కొక్కటిగా ఆది మానవుల అవశేషాలు, గుహలు బయటపడటం మొదలుపెట్టాయి. డార్విన్కి ముందు ఇలాంటివి దొరికినప్పుడు ఆవేవో జంతువుల్లో అవశేషాలు అయి ఉంటాయి, లేదా ఎవరో మనుషులు ఎప్పుడో చనిపోయారులే అనుకుని వదిలేసేవాళ్ళు. డార్విన్ థియరీ తర్వాత ఆలోచనలో మార్పు వచ్చింది. ఈ డార్విన్ సిద్ధాంతం అనేది మానవాళి యొక్క ఆలోచన విధానాన్నే మార్చేసింది.
సృష్టివాదులు మూఢభక్తులు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్మట్లేదు నమ్మాల్సిన అవసరం లేదు ఆధారాలతో నిరూపితమైన నిజానికి నమ్మకం అవసరం లేదు అదండి డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ బై నాచురల్ సెలెక్షన్ ఈ సిరీస్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ అన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో ఉంటాయి ఈ వీడియో కింద ప్రశ్నలు అడగండి వాటిని వీడియో రూపంలో సమాధానాలు చెప్పాలని నిశ్చయించుకున్నాను మీరు ఈ వీడియో కనుక యూట్యూబ్లో చూస్తున్నట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్లో చూస్తున్నట్టయితే ఈ రెండు ఎఫ్బి పేజెస్ని లైక్ చేసి ఫాలో అవ్వండి ఈ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి కామెంట్స్లో రాయటం కుదరకపోయినా ఏదైనా వీడియో కానీ పిక్చర్స్ కానీ పంపించదలుచుకున్నా ఈ కింద ఈమెయిల్ అడ్రస్కి మెయిల్ చేయండి సో అంటిల్ నెక్స్ట్ టైం కీప్ క్వశ్చనింగ్